Deva, Deva,
స్వామి స్వాములందరికీ కూడా స్వామి మధ్యలో దారి మీకు మంచినీళ్ళకి తీసుకురావడానికి దారి ఉండాలి చివరి వరకు అలానే కూర్చోండి స్వామి స్వామి మన వాళ్ళు ఒక్కగాను మంచినీళ్ళు దాని విలువ మాకు తెలుసు మా కోసం అత్యంతరకం ధన్యవాదాలు థ్యాంక్ యూ పాడిస్తాం భగవాని పాట పాడటానికి ముందుగా మంచినీళ్ళు ఇవ్వండి ఈరోజు బాబా గారి గీతాలు పాడించుకుందాం ఒక 5 నిమిషాలు మంచినీళ్ళు అలవాళ్ళు రెండు పుట్టింది చూడకూడదు ఒకరోడు పంపి మంచినీళ్ళు రీఛార్జ్ అవుతారండి ఇవాళ 100లో 90 మంది షిరిడి వెళ్ళొచ్చిన వాళ్ళమే ఏ ఒక్కళ్ళో ఇద్దరు తప్ప అయితే ఒక 80 సంవత్సరాల క్రితం దాకా కూడా షిరిడిలో బాగా ఇబ్బంది పడేవాళ్ళం భోజనానికి ఆ రొట్టెలు పెసరపప్పు అందులో ఉప్పు ఉండదు కారం ఉండదు కానీ ఇవాళ ఇబ్బంది లేదండి అన్ని మన తెలుగు వాళ్ళ సంతరాలే అది కూడా ఫ్రీ భోజనం ఫ్రీ అని చెప్పి మామూలుగా పెట్ట బ్రహ్మాండంగా పెడతారు అక్కడ నుంచి ఇక్కడ చూద్దాం గౌరీ శంకర్ల ఉంటుందండి బ్రహ్మాండమైన టమాటా పప్పు వంకాయ కూర దోసకాయ పచ్చడి బంగాళదుంపల వేపుడు సన్న డైరీ పెరుగు వామ్మ వాయువని కానీ అదే బాబా వారిని గనక మనం గనక మన తినాలి మన ఇంటి కనుక భోజనానికి ఆహ్వానిస్తే ఆయనకి మనం ఇన్ని చేసి పెట్టాల్సిన పల్లె శ్రద్ధ సమూరి నిర్మాలయ్యమైన హృదయంతో చాడీలో ఉన్న ఆవకాయ మొక్క వేసి పెట్టినప్పటికీ కూడా సంతోషంగా స్వీకరించి వెళ్ళిపోయే బంగారు తండ్రి సాయిబాబా అటువంటి బాబా వారిని భోజనానికి ఆహ్వానిస్తూ శ్రీ స్వామివారు పడిన 15 నెంబర్ క్యాష్ అయినటువంటి బ్రహ్మాండమైన గోల్డెన్ సాంగ్ సాయి మా ఇంటికి రా పండ పెడతను వెన్న పూస వేసి వేడి వేడి పూవ పెడతను జొన్న రొట్టె మీద పండు కార వేస్తను నువ్వు నవ్వుకోను ఆవకాయ మొక్క పెడతను అంటూ అద్భుతంగా సాగే బ్రహ్మాండమైన గీతాన్ని శ్రీ స్వామివారు పాడతారు శ్రీ స్వామివారి పుస్తకాలు తీసుకొని స్వామి వచ్చాడు తలా ఒక పుస్తకాన్ని కొనండి అందరం కూడా దీని తర్వాత మానధరించిన అమ్మవారి దీక్షా పండుగ కోసం బ్రహ్మాండమైన సూపర్ డాంగ్ కాళే కాళే మడుచుకుందాం అందరం ఒక్కసారి మనసులో బాబా వారిని అభిషేకాల్లో భాగంగా ముందుగా స్వామికి పాలాభిషేకం జరుగుతుంది పాలాభిషేక ప్రియరే పాలాభిషేక ప్రియరే
يا من
ఆశాంత ఉండి స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది మనవి చేస్తూ కన్నస్వాముల కోసం మరో అద్భుతమైన గీతం పిల్లాది వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి పందల వాసుడు బంగాబారుడు హరిహర పనజుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి అంటూ మన గుంటూరు జిల్లా అయ్యప్ప భజన మండలి పేరు ప్రఖ్యాతుల్ని రెండు తెలుగు రాష్ట్రాల బొంగరాల గిన్నెరాలు ఇక్కడ శివస్వామి గీతంలో ముఖ్యమైన గీతం అదే గీతాన్ని పాడుతూ ఉంటే ఒక్కసారి ఒక్క దెబ్బేసుకుంటున్న అందరూ కూడా మళ్ళీ మంచిగా చెప్పేస్తారు ఆలోచి స్టాండ్ వన్ సెకండ్ అభిషేక ప్రియరే శరణమయ్యప్పల్లి అండవరే ఎందుకన్నా
సంతమాం పాడడానికి ముందుగా మంచినండి ఆ మంచిని తాగే క్రమంలో ప్రశాంతమైన గీతం తెలుగు వాళ్ళ ఇలవేలకు వెంకటేశ్వర స్వామి గోవింద నామాన్ని జీవితంలో ఒక్కసారి నోటితో ఉచ్చరించని మూర్ఖులు మన భక్తికి మంచిగా తిరుమలలో వెంచేసుకున్న బంగారు తండ్రి వెంకన్న స్వామిని కంటితో ఒక్కసారి చూడండి తెలుగు వాళ్ళు ఉన్నారా లేరు అయితే అటువంటి గోవిందుని కీర్తిస్తూ గతంలో మన శిల్పా గారు 12వ ప్రకాశంలో పడిన గోల్డెన్ సాంగ్ తిరుమల తిరుపతిలో ఆ బంగారు గోవిందులో గోల్డెన్ టెంపుల్ వెలసిటీగా ఆ శిఖరము పై మా కలియుగ దైవము జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ అంటూ గోవింద నామోచ్చారణతో హుషారుగా సాగే బ్రహ్మాండమైన గీతాన్ని శ్రీనుగురు స్వామితో పరుచుకుందాం ఇందాక మనం పంచాక్షరి మంత్రాన్ని చెందులు పంపి చెప్పుకున్నాం అంతకన్నా పవిత్రమైనది గోవింద నామం అందులో మార్గశిర మాసం ఎటువంటి ముఖమాట పడద్దు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ స్వామి వారి కలిసి చక్కగా రెండు చేతులు పెంచుతుంది గోవింద నామం చెప్పుకున్న అందరు ఒక్కసారి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద దిగాసులవాడ నిత్య సాంబ్రాణి వాస గోవింద గోవింద గడుగు దండాలవాడ ఆపద బొక్కులవాడ గోవింద తిరుపతి బాబాని ఒక్కోలే చేరింది ఇప్పుడు గట్టిగా గోవింద కొంచెం గట్టిగా గోవింద పరువు నిలబెట్టారు స్వామి సాధారణ అడుగడుగు అందాలవాడ ఆపదకు పురుగు